లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం జగన్నాథపురం 26వ వార్డు కార్పొరేటర్ సంఘాని నందం వాసు ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ కి మున్సిపల్ కార్పొరేషన్ సానిటరీ వర్కర్స్ కి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం 100 మందికి భోజనం పంపిణీ చేయడం జరిగింది. मन प्रधानमंत्री मोदी गार मन गत नरवे लाकडौन प्रकटी आये सात निर्णय चूसकोजना मन नूट नूट मुफ को मन भारत देश चला अतलाकमे मैं आये मन मन देश मन प्रजलू आयन की चला रुणपड़ा काबट्टी महम्मारी धरमे की మూడు వర్గాల వారు మన భారతదేశమంతా కూడా సేవలు అందిస్తున్నారు. ఒకటి పోలీస్ వారు, రెండు వైద్య సిబ్బంది, మూడు పారిశుద్ధ్య కార్మికులు. మరి ఈ మూడు వర్గాల వారు కూడా ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా వాళ్ళ బిడ్డల్ని అయితే వాళ్ళ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి సేవా తత్పరతతో ఎంతో మన భారతదేశమంతా కూడా ఈ మూడు వర్గాల వారు కూడా చాలా సేవలు అందిస్తున్నారు. మరి దానికి మన భారతదేశ జనాభా కూడా అందరికీ కూడా మూడు వర్గాల వారికి కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆ లాక్డౌన్ అందరూ కూడా పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని కూడా మన 25 వార్డు పెద్దలు తెల్ల వీరభద్రరావు గారు, మన వెంకటరమణ గారు, వాళ్ళ అబ్బాయి వాసు గారు కూడా మన పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి వాళ్ళు చేసిన సేవలను గుర్తించి ఈ రోజున వాళ్ళు తోచింది ఒక అన్నదాన కార్యక్రమంలో మన డివిజన్ 7వ సర్కిల్కి అందజేస్తున్నారు. వాళ్ళకి మన ప్రజల తరఫున మన పారిశుద్ధ్య కార్మికుల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన జగన్నాథపురం నిమిత్తం వన్ టౌన్ సేయగారు అయితేమి వాళ్ళు స్టాఫ్ అయితేమని చాలా కట్టుదిట్టంగా కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మన జగన్నాథపురం అంతటిని కూడాని. కాబట్టి ఈరోజు కూడా మన కాకినాడలో కానీ మన జగన్నాథపురం ఒకసారి పారిశుద్ధ్యం కూడా లాక్డౌన్లో ఉండడానికి కూడా వీళ్ళందరూ కూడా కారకులు. అలాగే ప్రజలు కూడా చాలా తోడ్పాటు అందిస్తున్నారు కాబట్టి మనం ఈ రోజున క్షేమంగా ఉండగలుగుతున్నాము. కాబట్టి మన భారతదేశం అంతా కూడా ఇటువంటి సేవామూర్తులు చాలా చోట్ల కూడా చేస్తున్నారు. సేవా తత్పరత కూడా మన భారతదేశంలో చాలా ఎక్కువైంది. ఎవరు తోచిన సాయం రోడ్ సైడ్ ఉన్న వారికి వలస కార్మికులైతే ఎక్కడ పడితే అక్కడ కూడా ఇక్కడ ఇలాగా దాన ధర్మాలు సేవలు కూడా అందిస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా నా తరఫున మీరందరి తరఫున కూడా ప్రజల తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కాబట్టి ఇటువంటిది ఈ జిల్లా గర్భద్ర కుటుంబాన్ని కూడా భగవంతుడు చూడండి, ఇంకా అభివృద్ధి చెందుతారని ఇటువంటి దాన ధర్మాలు కూడా చాలా చేస్తారని కోరుకుంటూ